మరో బ్రేకింగ్ చూస్తున్నాము. మరికొంతమంది మంత్రులు ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. సీఎంఓకు చేరుకోనున్నారు మంత్రులు విశ్వరూప్, జయరాం. కాసేపట్లో క్యాంపు కార్యాలయానికి రానున్నారు ఎమ్మెల్యేలు రాపాక, చిట్టిబాబు, తిప్పల నాగిరెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, తాజాగా ఈ నేతలకు వచ్చిన కాల్స్ సారాంశం ఏమై ఉంటుంది? ఖచ్చితంగా కాల్స్ సారాంశం మనం చూసుకుంటే అక్కడ నుంచి వాళ్ళని మారుస్తున్నారనో లేకపోతే వాళ్ళకి ఈసారి సీట్ లేదనో ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాము ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలంతా క్యూ కడుతున్నారు సీఎం కార్యాలయానికి. ఇప్పటికీ నిన్నటి నుంచి ఈరోజు మనం చూసుకుంటే మొత్తానికి ఇటు రాయలసీమ, అటు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు 20 మంది వరకు ఈరోజు సీఎం అపాయింట్మెంట్ తీసుకుని ఉంటారు నిన్నటి నుంచి ఈరోజు వరకు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పటికే 11 మందిని ఇటు ప్రకాశం అండ్ గుంటూరు జిల్లాలో మార్చారు. ఇంకా ఇటువైపు కూడా మనం చూసుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా జనసేన ప్రభావం ఉంటుందని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మార్పులు చేర్పులు అనేవి చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక దాదాపు 6 ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లేదంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ఎంపీగాను, ఎంపీగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేలుగాను వెళ్ళడానికి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు. సో ఆ లిస్టు ఏదైతే తయారైందో ఆ లిస్టులో ఉన్న ఒక్కొక్కరికి ఫోన్లు వెళ్తున్నాయి, వాళ్ళంతా వస్తున్నారు. ఈరోజు మనం చూసుకుని నిన్నంతా వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలకి కాల్స్ వెళ్తే ఈరోజు రాయలసీమ నేతలకు అందరికీ అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్, అలాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అలాగే మాజీ మంత్రి శంకర్ నారాయణ, ఇప్పుడు కర్నూలుకు సంబంధించి మంత్రి జయరాం వచ్చారు. సో వీళ్ళందరికీ కూడా సీట్లు లేవు ఉన్న అంటే కొంతమందికి ఏమో మారుస్తున్నారు, కొంతమందికి లేవంటున్నారు. ఇటు మనం చూసుకుంటే మంత్రి విశ్వరూప్కి ఈసారి అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన, అందుకని అక్కడ నుంచి ఆయనకి ఈసారి సీట్ లేదంటున్నారు, కానీ ఆయన వాళ్ళ కొడుక్కి ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నారు. సో ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ఇక్కడ మంతనాలు చేయడానికి ప్రతి అందరూ కూడా సిద్ధమై వస్తున్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం మేము తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చెప్పి వాళ్ళకి చెప్తున్నట్టు మనకి పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. సో ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన లిస్టు ఈరోజు రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమ జిల్లాలకు సంబంధించిన లిస్టుపై కసరత్తు కొనసాగుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలందరినీ పిలుస్తున్నారు. ఇది మనం చూసుకుంటే దాదాపు 3 రోజుల నుంచి కూడా పార్టీకి సంబంధించి పార్టీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే మరికొంతమంది పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చాలా బిజీగా గడుపుతున్నారు. మార్నింగ్ 10 o'clock వచ్చి సాయంత్రం 9 తర్వాతనే సీఎం క్యాంపు నుంచి క్యాంపు కార్యాలయం నుంచి వెళ్తున్నారు. సో వీళ్ళంతా బాధ్యత అంతా ఎవరైతే వాళ్ళందరినీ ప్లేస్ చేసి చేంజ్ చేస్తున్నారో వాళ్ళని కన్విన్స్ చేయడం, మరోవైపు సీట్లు లేని వాళ్ళని కన్విన్స్ చేయడం బాధ్యత తీసుకున్నారు. సో ఇది ఇక్కడ క్యాంపు కార్యాలయం దగ్గర కొనసాగుతున్న పరిస్థితి.